ఈ కథ పేరు సహాయపడాలి అయితే మనిషి జీవితంలో వాళ్ళ యొక్క చేసే పనులకి ఎంతో ప్రాధాన్యం ఉంటుందట ఎలాగట ఆహారమేమో కొంచెంగా తీసుకోవాలట కానీ తీసుకున్న ఆహారం ఎలా ఉండాలి మంచి పోషణ అంటే మంచి బలవర్ధకమైనది తీసుకోవాలన్నమాట అంటే దాంట్లో అన్నీ ఉండాలన్నమాట హెల్దీకి సంబంధ హెల్త్కి సంబంధించినవన్నీ ఉండాలి దాంట్లో ఓకే అయితే వ్యవహారం ఇంకొకటి ఏ పని చేసినా కూడా ఏదైనా మనం ఒక పని చేయాలనుకున్నామనుకోండి అది ఎలా ఉండాలట సూటిగా ఇద్దరికి ఎవరితో అయితే మనం ఆ వ్య పని చేద్దామనుకుంటున్నామో వాళ్ళకి ఉపయోగం ఉండాలట మనకి ఉపయోగం ఉండాలట ఆ విధంగా చేయాలట కానీ ఈ కాలంలో ఆల్మోస్ట్ ఆ సగం మంది ఏం చేస్తున్నారట దీనికి అన్నీ ఆపోజిట్గానే చేస్తున్నారట మనం తీసుకునే ఫుడ్ అంతా కూడా ప్రోటీన్ ఫుడ్ కన్నా కూడా ఎక్కువ ఏముంటుంది ఫాస్ట్ ఫుడ్ నోటికి హితమైనవి అలాగే అట అలాగే వ్యవహారాల దగ్గరికి కూడా ఎలా వస్తున్నాం అంటే అట మనకి స్వార్థంగా మనకి ఏది లాభపడుతుందో అనే చూసుకుంటున్నారు కానీ అందరూ ఇద్దరికీ లాభపడేలాగా చూసుకోవట్లేదు అట ఇది బాగా అలవాటైపోతే అయిపోతే ఏమవుతుందంటేట భగవంతుడితో కూడా అలా స్వార్థమైన వ్యవహారమే నడుపుతారట అందరూ కూడా కానీ భగవంతుడు మనందరికన్నా గొప్ప అతీతుడు కదా శక్తివంతుడు కదా ఆయన ఆయనకు అన్ని విషయాలు తెలుసు కదా మనుషులకి అయితే తెలియదు కానీ భగవంతుడు తెలుసు కదా కాబట్టి ఆయన కూడా అప్పుడు అవి ఏం చేస్తారు ఆయన అలాగే ఉంటారట అప్పుడు మనం ఆ సత్యాన్ని గ్రహించలేకపోతామట ఇంకా కథలోకి వెళ్తే ఒక నగరంలోనూ బోల్డ్ మంది వణిక్ ప్రముఖులు ఉండేవారట అయితే వారిలో విశ్వనాథుడు అనే ఆయన చాలా గొప్ప పేరు పొందేవాడు అనమాట ఎంత పేరంటే ఆయన ఏది పట్టుకుంటే అదంతా బంగారం అయిపోతూ ఉంటుందట అంటే అతను ఏ పని చేసినా కూడా ఒకటికి పది రెట్లుగా వాళ్ళంత లాభం వస్తుందట ఇంత లాభం వచ్చినా ఈ విశ్వనాథుడు అలాంటి వాడట బాగా పిసినారనమాట కనీసం ఎవ్వరికీ అసలు దాన ధర్మాలు పొని బయట వాళ్ళకి చేయకపోతే చేయలేదు కనీసం వాళ్ళు ఇంట్లో వాళ్ళకైనా లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్కైనా ఏదైనా కష్టం వస్తే సహాయపడతారా అంటే అది కూడా చేయడట కేవలం అతని యొక్క స్వార్థం తప్ప అతనికి ఇంకేమీ ఉండదట అదే ఊర్లో కాశీనాథుడు అనే ఒక వైద్యుడు ఉండేవారనమాట వైద్యుడు అంటే తెలుసు కదా డాక్టర్ అనమాట ఆయన కూడా ఆ ఊర్లోనే ఉండేవారట ఈయన ఎలాంటివారట ఈయన ఏ వ్యాధినైనా సరే తగ్గించేయగలరట కానీ ఈయన ఏం చేస్తారట ఆ వ్యాధికి ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి డాక్టర్ ఆయన దగ్గరికి ఎక్కువ డబ్బులు కాకుండా మినిమల్గా కొంత ఫీజు తీసుకుంటారనమాట మరీ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ తీసుకోరనమాట అనమాట ఏమైనా దానికి వాళ్ళు డబ్బున్న వాళ్ళైనా సరే పేదవాళ్ళు అయినా సరే ఏం చేస్తారు అదే పద్ధతిలో వైద్యం చేస్తారనమాట ఏమైనా ఇప్పుడు బాగా డబ్బున్న వాళ్ళు ఇంకొంచెం డబ్బులు ఇద్దాము అనుకుని వాళ్ళంతటా వాళ్ళు ఇస్తే ఓకే మంచిదే ఆ డబ్బులు కూడా ఆయన ఏం చేస్తారట మంచి పనులకు ఉపయోగిస్తారట లేదు కొంతమంది పేదవాళ్ళు వచ్చి మేము ఇది కూడా ఇచ్చుకోలేము అన్నారనుకో పర్వాలేదు అని చెప్పి వాళ్ళకి ఫ్రీగానే ఉచితంగానే వైద్యం చేస్తారనమాట అందుకని అందరూ కూడా ఆయన దగ్గర ఎలా ఉంటారు ఈయన మంచిగా ఉన్నారు కాబట్టి అందరూ ఆయన దగ్గర మంచిగానే వస్తూ ఉంటారట అయితే ఈ డాక్టర్ ఎలాంటి వాళ్ళంటే ఎవరింటికి వెళ్ళరు వాళ్ళ ఇంట్లోనే అందరికీ వైద్యం చేస్తూ ఉంటారనమాట ఒకసారి ఏమవుతుంది ఈ విశ్వనాథుడికి పాపం బోళ్ళంతా పెద్ద జబ్బు చేస్తుంది ఆ జబ్బు చేసి ఏం చేస్తారు ఈ కాశీనాథుడి గురించి విని డాక్టర్ గారి గురించి వాళ్ళ ఇంటికి రమ్మని కబురు పెడతారు అయితే ఈ డాక్టర్ ఎవరింటికి వెళ్ళరు కదా కాబట్టి నేను ఎవరింటికి రాను కావాలంటే మీరే ఇక్కడికి రండి అని చెప్పి ఈ డాక్టర్ ఏమో కబురు పెడతారు తిరిగి దాంతో విశ్వనాథుడికి బోల్డ్ అంత కోపం వస్తుంది ఏంటి ఇంత పెద్ద వ్యాపార నేను ఆయన దగ్గరికి వెళ్ళాలా నేనేమి రాను అని చెప్పి ఏం చేస్తారు వాళ్ళ ఇంటి పురోహితుడు ఉంటారు కదా ఆయనకి శివుడికి బాగా పూజలు చేయండి నా పేరు మీద నాకు ఈ జబ్బు కనుక తగ్గిపోతే నేను బోల్డ్ కొబ్బరికాయలు కొడతాను అని చెప్పి శివుడికి పూజ చేయమని చెప్తాడనమాట కానీ ఏమవుతుంది పాపం ఆ పూజారు శివుడికి పూజ చేస్తాడు కానీ ఈ విశ్వనాథుడు వీధి వ్యాధి మాత్రం తగ్గదు ఏమవుతుంది రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుందన్నమాట దాంతో ఆయనకి ఆ పూజారి మీద బోల్డంత కోపం వస్తుంది నువ్వు సరిగ్గా పూజలు చేయట్లేదు అందుకనే నాకు ఈ రోగం తగ్గట్లేదు అని చెప్పి ఏం చేస్తాడు పాపం ఆయనకి ఇవ్వాల్సిన దక్షిణ డబ్బులు కూడా ఇవ్వడం మానేస్తాడట మానేసేటప్పటికి ఆ పూజారికి చాలా బాధ అనిపిస్తుంది ఎందుకనంటే ఈ విశ్వనాథుడి గురించి ఆ పూజారికి పూర్తిగా తెలియదు అనమాట ఈయన ఏదో డబ్బులు ఇస్తారు కదా వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదురుతుంది వాళ్ళ అమ్మాయి పెళ్ళిలో ఆ డబ్బులు ఉపయోగించుకుని చక్కగా పెళ్లి చేద్దాము అనుకుంటారు ఇప్పుడు మరి ఏం డబ్బులు ఇవ్వకుండా గెంటేస్తే ఇంకా ఆయన ఏం చేస్తారు పాపం ఇంకా ఆయన సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉంటారు దాంతో అతను చాలా బాధపడతాడనమాట ఒకసారి ఇలా ఉంటే అప్పుడు ఇంక ఈయన పరిస్థితి విశ్వనాథుడి పరిస్థితి ఏమవుతుంది మరీ క్షీణించేస్తుంది అనమాట ఇంకా అస్సలు లేవలేకపోతారు దాంతో వాళ్ళ భార్య ఏం చెప్తుందంటే సరే మీకు ఇంకా మరీ తగ్గిపోతుంది కదండి ఆరోగ్యము అందుకని మీరే ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పి చెప్తుంది సరే ఇంకా ఆయనకి ఇష్టం లేకపోయినా ఈయన ఏం చేస్తాడు ఇంకా దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి చికిత్స చేయడం కోసం అని చెప్పి చికిత్స చేయించుకోవడం కోసం అని వెళ్తారు ఈయన ఎప్పుడైతే వెళ్ళారో ఈయన గురించి తెలుసు కదా ఆ కాశీనాథుడికి అందుకని ఈయన దగ్గర నుంచి బోలెని డబ్బులు అడుగుతాడు అనమాట అసలు ఆయన ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఆయన పెద్దగా ఈయన దగ్గర మాత్రం చాలా డబ్బులు అడిగి తీసుకుంటాడు ఇంక విశ్వనాథుడు చేసేది ఏం లేక ఏం చేస్తాడు అతడు అడిగిన డబ్బు అంతా సరే ఇచ్చేస్తాడు ఆ డబ్బులు ఏం చేస్తాడు ఈ కాశీనాథుడు ఆ సమయంలోనే వాళ్ళ ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు ఆ పూజారి గారు ఆయన పిలిపించి ఆయన ఇచ్చిన డబ్బులన్నీ వాళ్ళ అమ్మాయి పెళ్ళికి కాను ఆయనకి ఇచ్చేస్తారనమాట ఆయన ఎదురుగా ఉండే ఇచ్చేసేటప్పటికి ఈయనకి బల ఆశ్చర్యపోతాం ఈ విశ్వనాథుడు ఏంటి ఇలా చేశారు అని అంటే అప్పుడు ఈ కాశీనాథుడు చెప్తారు ఏమని మీరు ఏం చేశారు అందరు మనుషులతో మామూలుగా ఎలా అయితే చేస్తారు అలాగే మీరు భగవంతుడితో కూడా చేయాలనుకున్నారు కానీ భగవంతుడు వారు చాలా తెలివైన వారు అది చాలా తప్పు ఏం చేయాలి మన దగ్గర ఉన్నప్పుడు మనం మన తోటి వారికి ఏం చేయాలి మన చేతనైనంత సహాయం చేయాలి కానీ మీరు ఏం చేశారు ఆ పని చేయాల్సిన మీ యొక్క కర్తవ్యాన్ని మరి మీరు మర్చిపోయారు మీరు ఎప్పుడు ఎవ్వరికీ ఎలాంటి సహాయము చేయలేదు మీరెవ్వరికీ సహాయం చేయనప్పుడు మరి భగవంతుడు మీకెందుకు సహాయం చేస్తారు అని చెప్పి చెప్తారనమాట చెప్పి ఇంకేమంటారు ఆయన చాలా గొప్ప వ్యవహారకర్త మీకన్నా కూడాను కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే మీ పద్ధతి అంతా మార్చుకోండి మీరే ఇంత తెలివితేటలుగా ఉన్నప్పుడు మనల్ని సృష్టించిన భగవంతుడు ఇంకెంత తెలివితేటలుగా ఉంటారు కాబట్టి ఆలోచించుకుని తర్వాతకి మీరు చేసుకోండి ఇదిగో ప్రస్తుతానికి ఈ మందులు వాడండి అని చెప్పి కొన్ని మందులు ఇస్తారనమాట అని ఇంకా చెప్తారు మీరు కనుక మీ పద్ధతి మార్చుకుంటే నేను మీ రోగాన్ని నెల నాళ్ళల్లో తగ్గిస్తాను లేదా మీ ఇష్టం అని చెప్పి ఇస్తారు దాంతో ఆ విశ్వనాథుడికి తను చేసిన తప్పు తనకు అర్థమవుతుంది ఏమని అవును నిజమే కదా నేను ఎప్పుడు స్వార్థంగా నా వరకే నేను చూశాను ఇది చాలా తప్పు మనిషిగా ఏం చేయాలి మనం బోల్ అంత చెయ్యకపోయినా ఎవరికైనా కనీసం మనం చేయగలిగే సహాయం ఎవరికైనా ఏదైనా చిన్నపిల్లలైతే వాళ్ళు చేయగలిగేది వాళ్ళు చేయాలి పెద్దవాళ్ళు అయితే వాళ్ళు చేయగలిగేది వాళ్ళు చేయాలి అలాగా ఎవరికైనా కొంత సహాయమైనా చేయాలి అని అతనిలో మార్పు వచ్చి ఏం చేస్తాడు ఇంక అప్పటి నుంచి అందరికీ తను చేయగలిగినంత సహాయం చేస్తారనమాట దాంతో ఇంకేమవుతుంది ఈ లోపల అతను వ్యాధి కూడా నెమ్మదిగా తగ్గనారంభిస్తుంది ఎప్పుడైతే ఇతను నలుగురికి హెల్ప్ చేస్తున్నాడో అప్పటి నుంచి ఆ ఊళ్ళో ఇతనికి కూడా మంచి పేరు వస్తుందన్నమాట అది ఈ కథ ద్వారా మనకేం చెప్తున్నారంటే మనం మాత్రం మన జీవితంలో ఎప్పుడు ఎవ్వరికి ఏ సహాయము చేయలేదనుకోండి చేయగలిగి కూడా చేయలేకపోయామనుకోండి అలాంటప్పుడు భగవంతుడు కూడా మనకి సహాయపడట కాబట్టి మనం ఎవరికైనా ఏదైనా సహాయం చేయగలిగితే మినిమల్గా చేయవలసినవి చేయాలి అనేది ఈ కథ ద్వారా చెప్తున్నారు